ఎస్సీ వర్గీకరణ వేగిరానికి కమిటీ రోజువారీ ప్రక్రియ పర్యవేక్షణ దాని బాధ్యత వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం సానుకూలం ఏడుగురు న్యాయమూర్తులు ధర్మసం ఏర్పాటుకు అంగీకారం కమిటీపై కొందరిది తప్పుడు ప్రచారం కిషన్ రెడ్డి 17న అమిత్ షా పర్యటన ఉందా లేదా ఇంకా తెలియట్లేదు ఎస్సీ వర్గీకరణ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వచ్చే అంశాన్ని పరిగెత్తించడం ఆ దిశగా రోజువారీ ప్రక్రియను పర్యవేక్షించడం ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ లక్ష్యమని వివరించారు ఎస్సీ వర్గీకరణ కేంద్రం సానుకూలంగా స్పష్టం చేశారు సోమవారం మీడియా సెంటర్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ జూలై 8న వరంగల్ లో పర్యటించిన సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆయన దృష్టికి వర్గీకరణ అంశాన్ని తీసుకెళ్లారని కిషన్ రెడ్డి చెప్పారు అనంతరం ప్రధాని సూచన మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిసి వర్గీకరణ అంశం మీద ఎంఆర్పీఎస్ నేతలు మేధావులతో అక్టోబర్ 2న సమావేశమయ్యారని ఆ తర్వాతే వర్గీకరణ సమస్య పరిష్కారంపై ఏడుగురు జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కోరారని అందుకు అనుగుణంగా ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించని చెప్పారు ఎస్సీ వర్గీకరణ కేంద్ర సానుకూలంగా ఉందని ఇది న్యాయమైన ధర్మమైన అంశమని సుప్రీంకోర్టులో చెప్పనున్నట్లు పేర్కొన్నారు వర్గీకరణ అన్నది మూడు దశాబ్దాలుగా జరుగుతున్న శాంతితో పోరాటమని వర్గీకరణ ఆదేశానికి కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దే అని విమర్శించారు 2004లో యూపీఏ అధికారంలోకి రాగానే ఈ అంశాన్ని అటకెక్కించిందని కమిటీల పేరుతో కోల్డ్ స్టోరీలో ఉంచారన్నారు విమర్శించారు దళితుడిని సీఎం చేస్తామని ప్రకటించి వారికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీది అని విమర్శించారు కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఆయన కుమారుడు కేటీఆర్ ఆ తర్వాత కేటీఆర్ కుమారుడు పార్టీకి అధ్యక్షుడు అవుతారని అదొక కుటుంబ పార్టీ అని విమర్శించారు 17న అమిత్ షా పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 17న రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఆయన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి అమిత్ షా 17 వస్తారా లేక మరో రోజు వస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన పర్యటన కార్యాలయం నల్గొండ గద్వాల వరంగల్ రాజేంద్ర నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలకు హాజరవుతారు ఒకవేళ అమిత్ షాకు వీలు కాకపోతే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేయించాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారట సో ఇంకా మేనిఫెస్టో దగ్గరే వీళ్ళు ఉన్నారు అంటే ఏ విధంగా ఎంత సీరియస్ ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి